భారత ప్రధానమంత్రి మోడీ దేశ ప్రధానిగా 7 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భాజపా నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పేదలకు భాజపా నాయకులు ఆహార పదార్థాలు అందించారు. కరోనా వ్యాధిగ్రస్తులకు కోడిగుడ్లు ట్రేలను పంపిణీ చేశారు. అదేవిధంగా లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయేలా చూస్తున్న పోలీసులకు బిస్కెట్లు, నీళ్ల బాటిళ్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఎండల్లో సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని భాజపా పట్టణ అధ్యక్షులు శంకర్బాబు పట్టణ ప్రజలను కోరారు. భాజపా ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పట్టణ ప్రజలకు మరిన్ని సేవ అందిస్తామని ఆయన తెలిపారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సేవా హీ సంఘటన్ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డులలో సేవా కార్యక్రమాలు బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బీజేపీ యువమోర్చా పట్టణ కార్యదర్శి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లకు ఎగ్స్ ట్రే ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అన్ని వార్డులలో మేము సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ నమస్కరిస్తూ చెప్తా ఉన్నాం, కరోనా బారిన పడకుండా మీరందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటూ మీ కుటుంబాలు మీరందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.